హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నేను మీతో ఒక ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అది మామాఎర్త్లో నుంచి ఆనియన్ ఆయిల్, షాంపూ, కండిషనర్, ఈ త్రీ ఐటమ్స్ గురించి నేను మీతో చెప్తాను ఈరోజు. వాటి వల్ల యూజెస్ ఏంటి, అది ఎలా యూజ్ చేయాలి అనేసి కూడా చెప్తాను. పర్చేస్ అయితే నేను ఆన్లైన్లో చేశాను, అది నేను మీకు కింద కోడ్ ఇస్తాను. దాన్ని ఆ కోడ్ మెన్షన్ చేసి మీరు తీసుకోవచ్చు అండి, ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. మీకు ఆఫర్ ప్రైస్లో వస్తుంది నా కోడ్ యూజ్ చేస్తే కనుక. సో నేను ఇప్పుడు మీకు ఆ మూడు ఐటమ్స్ గురించి కూడా చెప్తాను. ఇది వచ్చేసి ఆనియన్ ఆయిల్ అండి, ఇది 150 ml ఉంది. ప్రైస్ ఏమో 399 rupees ఉందండి ప్రైస్. ఓకే, క్వాంటిటీ వచ్చేసి 150 ml ఉంది. నెక్స్ట్ షాంపూ ఉందండి, షాంపూ వచ్చేసి 250 ml ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 349 rupees ఉంది. ఓకే అండి. నెక్స్ట్ కండిషనర్, ఇది కూడా 250 ml ఉంది, ప్రైస్ వచ్చేసి 349, సేమ్ ప్రైస్ షాంపూ లాగే ఉంది. ఇవి మూడు కూడా నాకు ఆఫర్ ప్రైస్లో ఎంతకు వచ్చాయో తెలుసా? 555కి వచ్చేసాయి. సో నేను ఇచ్చే ఆఫర్ కోడ్ కనుక మీరు యూజ్ చేసుకుంటే మీకు కూడా సేమ్ ప్రైస్కి వస్తాయి. ఆనియన్స్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఆనియన్ కానివ్వండి, కోకోనట్ కానివ్వండి, మన హెల్త్కి, హెయిర్కి అండ్ బాడీకి కూడా చాలా 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 మంచిదన్నమాట. అవి చాలా హెల్త్ఫుల్. సో నేనేం చెప్తున్నానంటే ఆనియన్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటో చెప్తా. అసలు మనకున్న హెడ్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ ఉంటుంది. హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ అయితే ఎక్కువే ఉంటాయి చాలామందికి, హెడ్ బాత్ చేసిన తర్వాత తెలుస్తుంది అది. అండ్ డాండ్రఫ్ అయితే చాలా చాలా మోర్ ప్రాబ్లం, అందరిలో ఉండేది కామన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ అండి. హెయిర్ ఫాల్ డాండ్రఫ్ అయితే ఎక్కువ. అయితే ఏంటంటే ఈ ఆనియన్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ ఉండదు, హెయిర్ ఫాల్ ఉండదు, స్ప్లిట్ ఎండ్స్ కూడా ఉండవు. అంటే చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను, ఆనియన్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి మనకి ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆనియన్స్తో ఆయిల్. కాకపోతే ఏంటంటే మనకి ఇంత బాగా బాటిల్స్లో వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తున్నారు కదా అండి, ఎలాంటి హెల్త్లెస్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మామాఎర్త్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ట్రీస్తో ప్లాన్ చేయబడి ఉంటాయి కాబట్టి మనం అన్నీ నమ్మచ్చు అండి. సో ఆనియన్ ఆయిల్లో ఎలాంటి కెమికల్స్ కూడా యాడ్ చేయలేదు, నో సిలికాన్, ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా అండి. సో మీరు కంపల్సరీ దీన్ని నమ్మొచ్చు, యూజ్ చేయొచ్చు. ఏ ప్రోడక్ట్ అయినా సరే అండి, ఫస్ట్ నాపైన నేను యూజ్ చేసిన తర్వాతే నేను రివ్యూ చేస్తాను. ఏంటంటే అది బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి, హెల్దీ ప్రోడక్ట్స్ కానివ్వండి, నేను పర్చేస్ చేసిన తర్వాత దాని యూజెస్ ఎలా ఉంది, బాగుంది అని అనిపిస్తేనే నేను మీ వరకు తీసుకొస్తాను. కాబట్టి మీరు కంపల్సరీ యూజ్ చేయొచ్చు. హెయిర్ ఫాల్ అయితే అస్సలు ఉండదు. కానీ ఒకటి ఏంటంటే, ఆయిల్ పెట్టేటప్పుడు ఒక టెక్నిక్ యూజ్ చేయాలండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఆయిల్ చేతిలో వేసుకొని పైప్ పైన రాసేసుకుంటారు. ఆయిల్ పై చేతిలో పెట్టేసి పైప్ పైన రాసుకోకుండా ఏం చేస్తారంటే చూడండి, ఒకసారి ఆయిల్ని అబ్జర్వ్ చేయండి. మీరు సేమ్ వాటర్ లాగా వస్తుంది, అస్సలు ఆయిల్ లాగా ఉండదు. జిగురు జిగురుగా ఫేస్ పైన, తలపైన పెట్టుకుంటే స్ప్రెడ్ అయిపోయి ఫేస్ మొత్తం ఆయిల్ అయిపోతుందేమో అని అస్సలు బాధపడద్దు. ఇది సేమ్ వాటర్ కన్సిస్టెన్సీలో ఉంది, చూడండి చూడండి, అస్సలు అది ఆయిల్ లాగా లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు కానీ ఆయిల్ని పై పైన ఇలా రాసి వదిలేయకూడదు. చేతులకి బాగా రుద్దుకున్న తర్వాత ఇలా స్కాల్ఫ్ కంటనివ్వాలి, ఇలా ఓకేనా? ఇలా స్కాల్ఫ్ కంటనిస్తేనే మాడుకి ఆయిల్ పట్టినప్పుడే కుదుళ్ళు బలపడతాయండి, పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. తప్పితే మీరు పైన పైన రాసుకోవడం వల్ల ఆయిల్ ఎలాంటి రియాక్షన్ని చూపించదు. మీరు కుదుళ్ళకి పట్టించినప్పుడు మాడు పైన అంటించి రాస్తేనే ఆయిల్ లోపలికి వెళ్ళిపోయి గ్రోతింగ్ అనేది ఉంటుంది. సేమ్ ఒక మొక్కను మనం ఎలా వాటర్ పోసి పెంచుతామో మన హెయిర్ కూడా అంతే అండి. ఆయిల్ కంపల్సరీ మాడు పైన పట్టిస్తేనే పెరుగుతాయి, లేదంటే మాత్రం పైన రాసి ఆయిల్ డబ్బాలు డబ్బాలు వేస్ట్ చేయడం తప్ప ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి షాంపూ అండి. షాంపూ అయితే ఇలా ఉంది, ఇలా ఓకే.
నెక్స్ట్ కండిషనర్ ఏమో క్రీమీ టైప్ ఉంటుంది, క్రీమీగా ఇచ్చారు, చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్. స్మెల్ కూడా అంత ఎలా అంటే ఆనియన్ ఆయిల్ అలా రావడము, ఆనియన్ అయితే పచ్చి ఆనియన్స్ ఎలా స్మెల్ వస్తుంది అలా ఉందేమో అనుకోకండి, బాగుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది హెయిర్కి కూడా, హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఎటన్నా జర్నీస్ చేసినప్పుడు హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ మొత్తం పీచ్ పీచ్ అయిపోతుంది కదా అండి, స్కూటీ పైన కానీ బస్ జర్నీ కానీ ఏదైనా సరే జర్నీ చేశారంటే మొత్తం హెయిర్ అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే హెడ్ బాత్ చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేసుకొని మీరు ఎంత దూరం ట్రావెల్ చేసినా కూడా హెయిర్ మాత్రం మనం చెప్పినట్టే వింటుంది, ఓకే అండి. అందుకోసమని మీరు కంపల్సరీ ఆనియన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలని చెప్తున్నాను నేను. ఆనియన్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కదా మనకి, సో దానివల్ల నేనైతే ఈ రివ్యూని ఇస్తున్నాను ఈరోజు. నాకైతే బాగా నచ్చింది, 1.5 మంత్ అయిందండి నేను, నాకు ఇది సెకండ్ బాటిల్, అందుకే నేను రివ్యూ ఇచ్చాను, నాకు బెనిఫిట్ అనిపించింది. నా హెయిర్ చాలా పొడవు ఉండే, 1 వీక్ అయింది, నేను డొనేట్ చేశాను క్యాన్సర్ పేషెంట్ వాళ్ళకి, నా పార్లర్ తరఫు నుంచి నేను కొంచెం ఇచ్చాను హెయిర్, కస్టమర్స్ది ఇచ్చాను ప్లస్ నాది కూడా ఇచ్చాను, అందుకే నా హెయిర్ షార్ట్ అయిపోయింది. సో నో ప్రాబ్లం, చాలా తొందరగా గ్రోత్ అవుతుంది. మనం మంచి పని చేస్తే ఎప్పుడు మంచి జరుగుతుంది కదా అండి మనకి, సో అందుకోసం అని చెప్తున్నా హెయిర్ అయితే ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇంకొకటి, ఆనియన్ మామాఎర్త్ వాళ్ళ గురించి నేను ఒక విషయం చెప్దామనుకుంటున్నాను. మామాఎర్త్ ప్రోడక్ట్స్ కనుక మనం మన email.com కానివ్వండి లేదా మన ఫోన్ నెంబర్తో కానివ్వండి, మనం ఒక ఐటెమ్ని వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసాము అంటే, ఒక ఐటెం కొన్నామంటే కంపల్సరీ వాళ్ళు మన పేరు మీద ఒక మాటని, ఒక మొక్కని నాటుతున్నారన్నమాట. అంటే మనకు తెలియకుండానే మనం ఒక చెట్టు పెడుతున్నాం, హ్యాపీ కదా. సో అందుకోసమని నేనైతే మామాఎర్త్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, కంపల్సరీ ప్రోడక్ట్స్ అన్నీ అందులోనే తీసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఓన్లీ ఆయిల్స్ అనే కాదు, హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఉన్నాయి, షీట్ మాస్క్స్ ఉన్నాయి, ఫేస్కి సోప్స్ ఉన్నాయి, క్రీమ్స్ ఉన్నాయి, వాషెస్ ఉన్నాయి, బాడీ వాషెస్ ఉన్నాయి, హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బాడీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, హెయిర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అన్నీ ఇస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే టోటల్ ట్రీ ప్లాంట్, సో చెట్లతో తయారయ్యిందే కాబట్టి మన ఇంట్లో రెమెడీస్తోనే వాళ్ళు యూస్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవండి, ఇదైతే నేను కన్ఫర్మ్గా చెప్పగలుగుతాను. అండ్ ఇంకొకటి, నైట్ డే సీరమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో, డే క్రీమ్స్ ఉన్నాయి, నైట్ క్రీమ్స్ ఉన్నాయి, సీరమ్స్ కూడా ఉన్నాయి, సి విటమిన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయండి దాంట్లో. మీరు కావాలనుకుంటే కనుక మీరు పర్చేస్ చేయొచ్చు, ఆన్లైన్లో మీషోలో ఉన్నాయి, నైకాలు, ఫ్లిప్కార్ట్స్లో, ఇంకా చాలా చాలా ఆన్లైన్ షాపింగ్ మాల్స్లో కూడా దొరుకుతున్నాయి బయట, ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు, మీరు షాపింగ్ మాల్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మామాఎర్త్ అనేది చాలా మంచిదన్నమాట, వాళ్ళు ఒక 25 లోపు వాళ్ళు 5 బిలియన్ సంథింగ్ ఎన్నో మొక్కలు నాటాలనుకుంటున్నారంట. సో వాళ్ళు మన పైన మనం ప్రోడక్ట్ ఏదైతే పర్చేస్ చేస్తామో ఆ టైంలో మన పేరు అక్కడ వాళ్ళకి లింక్ అయిపోతుంది, మనం పర్చేస్ చేసిన ప్రతి ఐటెం పైన ఒక మొక్కనైతే నాటుతున్నారండి వాళ్ళు, చాలా హ్యాపీ కదా. మనకి హెల్త్ వస్తుంది, హ్యాపీ వస్తుంది. హ్యాపీ ఏంటంటే మనం మొక్క నాటుతున్నామని హ్యాపీనెస్, హెల్త్ ఏంటంటే మనకు వాళ్ళు ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా చెట్ల నుంచి వచ్చింది, హెర్బల్ టైపే కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు కాబట్టి నిశ్చింతగా వాడుకోవచ్చు. సో మీకు కనుక ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత 2-3 టైమ్స్ వాడిన తర్వాత మీకు ఈజీగా తెలుస్తుంది, 2 or 3 టైమ్స్ వాడిన తర్వాత మీకు హెయిర్ ఫాల్ ఆగుతుందా లేదా అనేది మీకు అర్థమైపోతుందండి. నాకైతే హెయిర్ ఇలా అంటే కూడా వచ్చేది ఒకప్పుడు, ఇప్పుడైతే ఏం లేదు, అస్సలు రావట్లేదు హెయిర్, నాకైతే బాగా అనిపించింది. నేనైతే 1.5 మంత్ అయింది కాబట్టి వాడుతున్నా, నాకు రిజల్ట్ తెలిసింది. మీరు 1 టైమే వాడి మాకు రిజల్ట్ రాలేదని మాత్రం అస్సలు అనుకోకండి, 2-3 టైమ్స్ యూస్ చేయండి, ఒక 1 మంత్ యూస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను మీకు ఫస్ట్ టైం మెన్షన్ చేసి చెప్పాను కదా ప్రైజెస్ ఎన్ని ఎట్లా ఉన్నాయనేసి, ఈ 3 ప్రోడక్ట్స్వి ఇవన్నీ కలిపి 1000+ అయిపోతున్నాయండి. ఇది ఏమో 399 ఆయిల్ ఉంది, ఇది 350 ఉంది, ఇది 350 ఉంది, అంటే ఇక్కడితో ఆల్మోస్ట్ 1000+ అయిపోయింది. కానీ మనం కనుక ఆఫర్ కోడ్ యూజ్ చేస్తే అదేంటంటే 555 వచ్చేసింది మనకి, 555 ప్రైస్లో మనకి 3 ప్రోడక్ట్స్ కూడా వచ్చేసినాయి. లో సో నేను ఏమనుకుంటున్నానంటే కింద డిస్క్రిప్షన్లో
ఏదైతే నేను లింక్ యూస్ చేసి ఇవి పర్చేస్ చేశానో అది డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు మెన్షన్ చేసి ఇస్తాను. దాన్ని యూస్ చేసే మీరు కొనుక్కోండి. మీషోలో అవి అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో ట్రై చేయండి ఆ కోడ్ మెన్షన్ చేసి. అప్పుడు మీకు 555K ఇవన్నీ ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి. యూస్ చేసిన తర్వాత మీరు నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏదైనా ఏమన్నా ప్రోడక్ట్స్ మమాఎర్త్లో కానివ్వండి, లేకపోతే హెర్బల్లో కానివ్వండి, మీరు నాకు హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కానీ పౌడర్ గురించి కానీ అడిగారు కదా, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. అది ఎంత హెల్దీ అనేది చెప్తాను, ఎలా చేయాలో కూడా మీకు నేనే నాపైనే చేసుకొని చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా సరే కంపల్సరీ కెమికలైజ్డ్ అయితే మన బాడీ మీద కానీ హెయిర్ మీద కానీ యూస్ చేయకూడదు. వాటి వల్ల ఇన్ ఫ్యూచర్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్పెషల్లీ ఏంటంటే షాంపూస్ కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, చాలా వరకు హెర్బల్ ప్రోడక్ట్స్కే ప్రిఫర్ చేయండి. అలాగైతేనే మనం హెల్దీగా ఉంటామని నేను అనుకుంటాను. ఫేస్ పైన కూడా ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా కూడా కొంచెం చూసి యూస్ చేయాలండి. ఓకేనా? మీకు ఈ షాంపూలో కానివ్వండి, ఫేస్ క్రీమ్స్లో కానీ దేనికైనా ఏదైనా డౌట్ వస్తే కనుక నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకేమన్నా ప్రోడక్ట్స్ ఇంట్లో యూస్ చేసేవి కావాలి అని అనుకుంటే కనుక మెన్షన్ చేయండి, నేను ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను. గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా అడిగారు, పాలిషింగ్ స్కిన్ అడిగారు, అది నేను నెక్స్ట్ వీడియోలో, పాలిషింగ్ స్కిన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసిస్తున్నానండి. బై బై ఎవ్రీవన్. మీకు ఆనియన్ షాంపూ, ఆయిల్ అండ్ కండిషనర్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే, బై బై.